హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అమ్మకి ప్రసాదం అయితే ఇంకా చేస్తున్నాను. నవరాత్రిలో 9వ రోజు అండి ఈ రోజు అయితేని. ఇంక ఈ రోజు అమ్మవారికి అసలు గోడన్నం పెడతారు, అంటే బెల్లం అన్నమాట. నిన్న కూడా చేసి పెట్టాను, కానీ ఈరోజు అచ్చంగా ఆ బెల్లం అన్నమే పెడదామని అనుకుంటున్నాను అనమాట. నేను జీడిపప్పది వేసాను కదా, ఇంక ఈరోజు జీడిపప్పది ఏమి వేయకుండా చేసి పెట్టుకుంటాను. అలాగే మన అమ్మని ఈరోజు చామంతి పూలతోటి జడకి పెట్టి పువ్వులు అయ్యి అలా పెట్టాను. ఒకసారి చూడండి, అలంకరణ కూడా చూపిస్తాను మీకు, అది కూడా చూడండి. ఇంకా రేపైతే ఇంకా విజయదశమి, అంటే చాలామంది ఈరోజు సాయంత్రం కలిసిందని ఇంకా ఈరోజు చేసుకుంటున్నారు, రేపు చేసుకుంటున్నారు. మేమైతే నేను ఎప్పుడు ఎలా అయితే చేసుకుంటున్నానో, రేపు కూడా దశమి ఉంది కాబట్టి, మూడింటి దాకా ఉంది రేపు కాబట్టి, నేను ఇంకా రేపే చేసుకుంటున్నాను. అమ్మకి నైవేద్యాలతోటి ఇంకా అపరాజితల్ని ఇంకా పూజ చేసుకొని నైవేద్యాలతోటి అది పెట్టేసి ఇంకా ధూప నైవేద్యాలతోటి చక్కగా అలంకరణ చేసుకొని ఇంకా రేపైతే ఇంకా అయిపోయే తర్వాత తాంబూలాలు ఎవరికైనా వీలైతే ముత్తైదులకి అది తాంబూలాలు ఇచ్చేసుకుని ఇంకా చీరలు పెట్టుకోకుంటే చీరలు పెట్టుకోవడం మన ఇష్టం, మన సోమతం తగ్గట్టుగా. నేనైతే ఈ 9 రోజుల్లో వచ్చిన వాళ్ళకి కొందరికైతే చీరలు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా చెప్పట్లేదు, చూపించలేదు ఇంకా వీడియోలో కూడాని. ఇంకా వచ్చిన వాళ్ళకి పెట్టుకున్నాను. ఇంకా అలాగా ఇలాగా అని ఇంకా పని పట్టుకుని చెప్పుకోవడం కదేమీ లేదు. మన ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి పెట్టుకుందాం అనిపించింది, అలా పెట్టుకున్నాను అనమాట బట్టలు అయితేనే, చీరలు అయితేనే. ఇప్పుడు ఏంటంటే ప్రసాదం చేసేసి మధ్యాహ్నం లంచ్కి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు నిన్న కదంబం అది చేశాను కదా, అదే భోజనం కింద మేము చేసేసాం అనమాట. ఇంకా ఇప్పుడు చూడాలి, మరి జీరా రైస్ చేస్తే బాగుంటుందని అనిపించింది కాబట్టి జీరా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. లేదా వెజిటేబుల్స్ అన్నీ వేసి, లేకపోతే మామూలుగా మనం అన్నీ వేసేసుకొని వండుకుంటాం కదా, వెజిటేబుల్ బిర్యానీ వేయడమా ఏంటా అని ఆలోచిస్తున్నాను. క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయి. కాసేపు ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత వెలిగిస్తాను. బియ్యం నానితే త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మూత పెట్టేస్తాను. మనం స్టవ్ తర్వాత వెలిగించుకుందాము, మళ్ళీ కలుస్తాను. అన్నం అయితే ఉడికిపోయింది, ఇంకా బెల్లం వేసేసి దింపేసుకోవడమే మనం. కొంచెం నెయ్యి చుక్క వేసుకొని కావాలంటే కొంచెం యాలక్కాయ సువాసన కోసం యాలక్కాయ కూడా చితక్కొట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. అమ్మవారికి గోడన్నం రెడీ అయిపోయింది. ఇది చాలా ఇష్టం అంటండి అమ్మవారికి. అలాగే ఈరోజు అమ్మవారి అవతారం మహిషాసుర మర్దిని కదా, ఆ తల్లి కొంచెం యుద్ధం అది చేస్తూ కొంచెం శాంతించాలని ఇలాగా బెల్లంతో చేసిన పానకం, సలివిడి, వడపప్పు ఇలా పెట్టుకుంటే మంచిది కాబట్టి నేనైతే ఈరోజు కూడా గోడన్నం పెడుతున్నాను. ఇదిగోండి పానకం, వడపప్పు, అమ్మవారికి నైవేద్యం. వేడివేడిగా ఉంది, పూజ అయ్యేటప్పటికి చల్లారుతుంది. కొంచెం పక్క తీసుకెళ్తా. మరి వేడిది కూడా అమ్మవారికి పెట్టకూడదు. ఇంకా దగ్గర తెచ్చేసుకున్నాను, ఇంకా కూర్చుంటే లేవం కదా దేవుడి దగ్గర నుండి అని. ఆ టయానికి మన పూజ అయ్యడానికి చల్లారిపోతుంది. మన చెట్టు పూలండి పైన. హారతి ఇచ్చేసానండి, నైవేద్యం పెట్టేసాను అమ్మవారికి. ఇంకా దండం పెట్టేసి ఇంకాసేపు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా కాఫీలు మీకు తెలుసు కదా, ఇంక మళ్ళీ లంచ్ అది రెడీ చేయాలి కదా. జీరా రైస్ వేద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను వీలైతే షూట్ చేస్తాను. దాంట్లోకి కర్రీ కూడా, క్యాప్సికమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మనం బయటకు వెళ్ళిపోదాం.
ఇదిగోండి సాజీరా, సాజీరా వేస్తున్నాను జీరా రైస్లోకి. జీలకర్ర కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇంకా పెద్దగా ఏమేనండి, ఏదో వేసాను, అసలు ఇవేమి వేయక్కర్లేదు. మామూలుగా నూనెలో ఒక జీరా వేసుకుని ఆనియన్స్ అవి వేసుకునే వాళ్ళు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు క్యారెట్ తరిగాను, క్యారెట్ వేస్తున్నాను, క్యాప్సికమ్ వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 కాయలు పచ్చిమిర్చి కూడా వేసాను. అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేస్తున్నాను. కొద్దిగా ఒక దాల్చిన చెక్క అంతే అండి, ఇదిగోండి ఒక స్టార్ ఫ్లవర్. ఇంకా అసలు ఏం వేయలేదు. మీరు కావాలంటే కొద్దిగా 2 లవంగాలు కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టాన్ని బట్టి. నెయ్యి వేసానండి, నెయ్యి కొంచెం నూనె వేసేసి ఇలా మనకి వేగిపోయిన తర్వాత ఉప్పు కొంచెం వేసేసుకుని వాటర్ పోసేసుకోవడమే. అంటే మనం బియ్యం బట్టి నేనైతే వీటిని ఏంటంటాము మర్చిపోయాను, సమయానికి గిద్దమేసో తెలుసు. కోలం రైస్, కోలం రైస్ వాడుతున్నానండి నేనైతే. ఒక్కోసారి గుర్తుకు రావు సడన్గానే మాట్లాడుతున్నప్పుడు. కరివేపాకు కొంచెం వేస్తే బాగుంటుంది సువాసన. ఇంకా ఈరోజు తోటి వెజిటేరియన్ కర్రీస్, ఈరోజు రేపుని మా ఇంట్లో వెజ్ కర్రీస్, ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ లేకుండా. ఇదిగోండి నేను గిన్నెడు బియ్యం తీసుకున్నాను, 2 గిన్నెలు నీళ్ళు పోసుకుంటున్నాను, గిన్నెకి 2 గిన్నెలు మటన్ అంతే. అలాగే ఉప్పు వేసేసి కొంచెం మళ్ళీ సరే సాజీర అంటాం కదా, సాజీర కానీ మామూలు జీలకర్ర కూడా వేసుకుంటే ఆ నీళ్ళలో ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది. ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను. ఇంకా కూరకండి నేను క్యాప్సికమ్, టమాటా, ఆలు కర్రీ అయితే వండుతున్నాను. మళ్ళీని ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తున్నానండి ఇందులో, మర్చిపోయాను ఇందాక వేయడం. ఇదిగోండి మసాలా మిక్సీ పడతామని కేకేస్తాను. ఇదిగో అది ఇలా ఇవి చెప్తాను, అది మసాలా సరుకులు. ఇదిగోండి నేను క్యాప్సికమ్, జీడిపప్పు, టమాటా, అంటే టమాటాని ప్యూరీ చేద్దాము, క్యాప్సికమ్, ఆలు కలిపి జీరా రైస్లోకి కూర అయితే వండుతున్నాను. దానికి మసాలా చూడండి, ఇంత కూడా అక్కర్లేదు, అల్లం సరిపోతుంది. ఈ అల్లం, జీడిపప్పు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, ధనియాలు అంతే, ఇంకేమీ లేదు. మిక్సీ పట్టాము. ఇప్పుడు పసుపు కూడా వేసానండి. మళ్ళీ మిక్సీ అని చెప్పి ఇంకా మనం ఆగార ప్రోడక్ట్ మనకి ఇది ఉంది కదండి, మనకి పర్సనల్ బ్లెండరు, ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో టమాటా కూడా మనం ప్యూరీ చేయాలి. ఇది ఒకసారి మిక్సీ పెట్టేసి ఇదిగోండి ఇది మనకి కొంచెం వాటర్ వేసుకుందాము. ఇంకా మళ్ళీ మిక్సీ అంటే మళ్ళీ అందులో ఒకసారి, ఇందులో ఒకసారి ఎందుకని చెప్పేసి ఇందులోనే ఆడేసుకుందామని ఇంకా మసాలా అయితే ఇందులో వేసేసానండి. కొంచెం వాటర్ వేసి మనం మిక్సీ పెట్టేద్దాం. దీంట్లోనే టమాటా ముక్కలు వేసేసి డైరెక్ట్ ప్యూరీ చేసేసి వేసేసుకోవచ్చు. మీకు ఇది అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది నాకైతేనే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. ఇంక ఇందులోనే నేను టమాటా ప్యూరీ కూడా వేసేస్తాను. ఆల్రెడీ మనకి ఇంకా గ్రేవీతోటే కాబట్టి ఇందులోనే టమాటాలు కూడా వేసేస్తాను. అంతేకాకుండా మనం ఈ జీరా రైస్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. అంటే ఇంకా మనం మేము ఇంకా తినట్లేదు కాబట్టి వేయలేదు, మీరైతే వేసుకోవచ్చు. చాలామంది చాలా రకాలుగా చేస్తారు జీరా రైస్ని. రెండు నిమిషాల్లో అయిపోయింది. అదిగోండి నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టేశాను, పక్కనేమో బంగాళదుంపలు వలుతుందన్నమాట, వలుతూ మీతో మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. నేను కూడా నువ్వు కూడా, మా హారిక కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అండి, ఈ బంగాళదుంప మొక్కలని ప్రాసెస్ అంతా ఒకటే, కానీ ఈసారి దోసపప్పు అది ఇంకేం వేయలేదు అన్నమాట. నేను తొక్క రావట్లేదని ఉడకబెట్టాను కానీ తొక్క రావట్లేదు, అందుకని ఇంకా చాక్తో చెక్కేస్తున్నాను. ఇదిగోండి జీరా రైస్ అయితే ఉడుకుతుందన్నమాట ఒక పక్కన. మనకి ఇప్పుడు ఇక సిమ్లో పెట్టేసుకుందాం, ఇంకొక దెబ్బ ఉడకబెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక ఉంచుకుని మనం మామూలుగా
తర్వాత కొంచెం వాటర్ తగ్గిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది. రైస్ అయితే నిజంగా వాటర్ ఇప్పుడు ఉప్పు చూసానండి చాలా బాగుంది. ఈ టైప్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. మోర్ పెట్టేస్తాను, కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసి జీడిపప్పు వేస్తున్నానండి ముందుగా. అలాగే క్యాప్సికం, కరివేపాకు, ఆలు, మిర్చి అన్నీ వేసేసి వేపాలన్నమాట. కొంచెం నూనెలో రోస్ట్ కొంచెం మరీ రోస్ట్ కాదు కాదు కొద్దిగా వేపుకుంటే బాగుంటుంది. ఇలా గ్రీన్ అండ్ లైట్ ఎల్లోలో బెలే కనబడుతున్నాయి కదండి, చాలా బాగుంది ఇలా చూడడానికైతేనే. దీంట్లోనే మనం కొద్దిగా సాల్ట్, సాల్ట్ కలిపి సాల్ట్, ఉప్పు కలిపి ఉప్పు. నేను ఉప్పు గడ్డలే వేస్తానండి, సముద్రపు ఉప్పు అంటారు కదా రాక్ సాల్ట్ అది వాడుతున్నాను. నేను ఎప్పుడు ఇదే వాడతాము, ఏప్రిల్కి ఎప్పుడైనా అయితే పింక్ సాల్ట్ వాడతాను. ఇది కొంచెం వేగిన తర్వాత అలాగే పసుపు కూడా కొద్దిగా పసుపు, తర్వాత పసుపు వేగుతుంది కదా కొంచెం కారం కూడా వేద్దాం. కారం ఇలా నూనెలో వేగితే మంచి కమ్మటి వాసన వస్తుంది, బాగుంటుంది చూడడానికి కూడా, రుచి కూడా బాగుంటుంది. ఇలా వేగుతున్నప్పుడే మనకి టమాటా ప్యూరీ కూడా వేసేసుకుందాం. మసాలా ముద్దతో మొత్తం వేసేసానమాట. బాగుంటుందండి కర్రీ అయితే, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది కాసేపు ఆయిల్లో వేగనిద్దాం. ఇదిగోండి మిగతా నీళ్ళు కొన్ని వేసేసి కొంచెం దగ్గరికి వచ్చి, ఇలాగ ఆల్రెడీ ఇవన్నీ ఉడికిపోయినాయి కాబట్టి, ఇట్టే ఉడికిపోతాయి కాబట్టి. కొంచెం మనకు టమాటాలో ఒకవేళ పులిపు అనిపించింది అనుకోండి బాగా, అంటే మనం వేసిన మషన్కి కొంచెం మిల్క్ వేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట టేస్ట్ అయితేనే. ఇప్పుడు ఇక మూత పెట్టేసి ఈ ఒక 10 నిమిషాలు ఉడకపెడదాము. మనకి బగారా రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. రైస్ అయితే అయిపోయిందండి, మూత పెట్టేద్దాం, గ్యాస్ పెట్టేద్దాం. కూర మూత పెట్టేస్తాను, ఇది ఒకసారి తిరిగేద్దాం రైస్ని. రైస్ అయితే చాలా బాగుంది, మీకు సాజీరా బాగా కనపడుతుంది కదా. ఇంకొంచెం పదునుంది, ఇంకాసేపు మగ్గ పెట్టాలి. ఇదిగోండి మన కూర అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఆలు, ఆలు క్యాప్సికం, జీడిపప్పు అంటే ఇంకా సూపర్ అన్నమాట. టమాటా కాంబినేషన్, ఇందులో కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది, లేదా మనకి కసూరి మేతి అంటాం కదా కస్తూరి మేతని అది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఉప్పు చూస్తున్నాను, కొంచెం మిల్క్ వేసుకున్నాను నేను ఇందాక, కొంచెం పులుపు ఎక్కువ అనిపించి సూపర్ ఉంది. ఇంకొంచెం ఉప్పు పడుతుందంటే చాలా బాగుంటుంది, కొంచెం ఉప్పు పడుతుందన్నమాట కొద్దిగా. ఇలాంటి కూరల్లో ఒక చిటుకుడు, మన చేత్తో సాల్ట్ ఎలా వేసుకుంటాం స్వీట్లో అలాగా కొంచెం పులుపున్న కూరల్లో షుగర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట, ఆ రుచి అంతా బాగుంటుంది. ఇది నాది కాదు, మా చిన్నమ్మ బాగా చేస్తారన్నమాట. మా చిన్నమ్మ అయితే వంటలు అయితేనే, ఆ చిన్నమ్మ చెప్పారు, ఆ చిన్నమ్మ చెప్పిన వంటలన్నీ నేను చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఎప్పుడైనా. బాగుంటాయి ఆ చిన్నమ్మ చేసే వంటలు కూడా, ఎప్పుడైనా చెప్తాను మీకు, ఒకసారి చూపిస్తాను ఆ చిన్నమ్మ వచ్చినప్పుడు వండించి ఒకసారైనా మీకు చూపించాలి, బాగా వండుతారు చిన్నమ్మ కూడా. ఇదిగోండి మనకి ఇంకొంచెం ఇలా ఉంటే గ్రేవీ బాగుంటుంది. కొంచెం నేను మిల్క్ అది వేస్తున్నాను కాబట్టి, ఇప్పుడు నేను ఏంటంటే కొద్దిగా కస్తూరి మేతి అయితే వేస్తున్నాను. కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది, ఇది ఉంటే ఇది వేసుకోండి, కొంచెమే ఎక్కువ వేయట్లేదు. కానీ రోటీలోకి కానీ పులకాల్లోకి కానీ భలే ఉంటుందండి, జొన్న రొట్టెలోకి చపాతీలోకి అది బాగుంటుంది అసలు. ఇదిగోండి మనకి జీరా రైస్ కూడా అయిపోయింది, కాసేపు ఉంచి కట్టేస్తానమాట. ఇదిగోండి జీరా రైస్ అయిపోయింది, ఆలు కర్రీ కూడా ఇంకా అయిపోయింది. ఇంక ఈ గ్రేవీతోటే ఉంచేస్తాను, కట్టేస్తాను ఇంకా. మరి కలుపుకుని తింటారు కాబట్టి
సరిపోదు జీడిపప్పు పేస్ట్ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కూర అయితే ఇదండి ఈ రోజు వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై అండి ఇదిగోండి అమ్మవారి ప్రసాదం బెల్లం అన్నం అలాగే आलू कैप्सिकम जीरपप्पु करी मसाला स्मेल कुमार गुम गुम आड़पो मन जे मन वंक जीरा राइस वेड़ वेड़ अन्न इला पेको तिंटे आह नॉन वेज पक्का रहा वेज अंत बहुत